ఓం శాంతి. అవ్యక్త బాప్దాద 1973వ సంవత్సరంలో చెప్పినటువంటి మహావాక్యాలు. మురళీ డేట్ 14/4/73. సంఘటన యొక్క శక్తి ఒకటే సంకల్పం. సర్వశ్రేష్ఠ మతాన్ని ఇచ్చేటువంటి సదా పొరపాట్లు చెయ్యకుండా తయారు చేసేటువంటి శివబాబా మాట్లాడుతున్నారు. అందరూ ఏ సంకల్పంలో కూర్చొని ఉన్నారు? అందరి సంకల్పం ఒకటే ఉన్నదా? ఏ విధంగా ఇప్పుడు అందరూ ఒకే సంకల్పంలో ఉన్నారో, అలాగే అందరూ ఒకే లగన్ అనగా ఒక్క బాబాతోనే కలయిక, ఒకటే అశరీరీగా అయ్యేటువంటి శుద్ధ సంకల్పంలో స్థితి అయి ఉన్నారా? కాబట్టి అందరూ సంఘటన రూపంలో ఒకే శుద్ధ సంకల్పం ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క సంకల్పమైతే కాదు కదా. అందరూ ఏక్ర స్థితిలో స్థితి అయి ఉన్నట్లయితే చెప్పండి, ఆ ఒక్క సెకండ్ యొక్క శుద్ధ సంకల్పం యొక్క శక్తి ఏ అద్భుతం చెయ్యగలదు? అయితే ఇలాంటి సంఘటిత రూపంలో ఒకే శుద్ధ సంకల్పం అనగా ఏక్ర స్థితిని తయారు చేసేటువంటి అభ్యాసం చెయ్యాలి. అప్పుడే విశ్వంలో శక్తి సైన్యం యొక్క పేరు ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఏ విధంగా స్థూలంగా సైనికులు ఎప్పుడైతే యుద్ధ మైదానంలో వెళ్తారో, అప్పుడు ఒకే ఆర్డర్తో ఒకే సమయంలో నలువైపులా గన్ పేల్చటం జరుగుతుంది. ఒకవేళ ఒకే సమయంలో ఒకే ఆర్డర్తో నలువైపులా ఆక్రమణ జరగకపోతే విజయీగా కాలేరు. అలాగే మీరు ఆత్మిక సైన్యం సంఘటిత రూపంలో ఒకే సైగతో ఒకే సెకండ్లో అందరూ ఏక్ర స్థితిలో స్థితి అయినప్పుడే విజయం యొక్క డంకా మోగుతుంది. చూడండి, సంఘటిత రూపంలో అందరూ ఒకే సంకల్పంలో ఒకే పవర్ఫుల్ స్టేజ్ని అనుభవం అవుతుందా, లేక ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటూ ఉన్నారా? కొందరు విఘ్నాన్ని వినాశనం చేయటంలోనే నిమగ్నమైపోయి ఉన్నారా? సంఘటన యొక్క రిజల్ట్, విజయం యొక్క డంకా ఎప్పుడు మోగుతుంది? విజయం యొక్క డంకా ఎప్పుడైతే అందరూ సర్వ సంకల్పాలను ఒకే సంకల్పంలో ఇముడుస్తారో అప్పుడు జరుగుతుంది. మరి ఇలాంటి స్థితి తయారవుతుందా? కేవలం విశేషాత్మలు ఏక్ర స్థితి యొక్క వేలుతో కలియుగి పర్వతాన్ని ఎత్తటం జరుగుతుందా, లేక అందరి యొక్క వేలుతో ఎత్తటం జరుగుతుందా? చిత్రాల్లో కూడా చూపించారు కదా, అందరూ అందరిది ఒక వేలును చూపించారు. అనగా దీని యొక్క అర్థము, సంఘటిత రూపంలో ఒకే సంకల్పంలో ఒకే మతం మరి ఏక్ర స్థితికి గుర్తు. ఈరోజు బాప్దాద పిల్లలందరినీ అడుగుతున్నారు, కలియుగి పర్వతాన్ని ఎప్పుడు ఎత్తుతారు, మరి ఎలా ఎత్తుతారు? వినటమైతే చేస్తూ వచ్చారు, కానీ ఇప్పుడు ఎత్తండి. ఏక్ర స్థితిలో ఎవరు రెడీగా ఉన్నారా? ఆర్డర్ ఏం చేయమంటారు? ఆర్డర్ ఇదే చెయ్యనా? ఒక్క సెకండ్లో అందరూ ఏక్ర స్థితిలో స్థితి అవ్వండి అని. కాబట్టి ఇలాంటి ఆర్డర్ని ప్రాక్టికల్లోకి తీసుకురావటానికి ఎవరు రెడీగా ఉన్నారా? అందరూ ఒక్క సెకండ్, ఎల్లప్పుడూ కాలం యొక్క సెకండ్ ఉంటుంది. ఇలా అయితే కాదు కదా, ఒక్క సెకండ్లో స్థితి అవ్వటంలో కింద మీద అవ్వటం లేదు కదా. ఏ విధంగా ఇతర అజ్ఞాని ఆత్మలకు జ్ఞానం యొక్క వెలుగునివ్వటానికి ఎల్లప్పుడూ శుభ భావన మరి కళ్యాణం యొక్క భావన ఉంచుకొని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీరు మీ దైవీ సంఘటనను ఏక్ర స్థితిలో స్థితి చేసేటువంటి సంఘటన శక్తిని పెంచుకోవటానికి ఒకరినొకరి పట్టల రకరకాల రూపాలతో ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారా? ప్లాన్స్ తయారవుతున్నాయా? దైవీ సంఘటన యొక్క ఏక్ర స్థితిని ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారం చెయ్యటానికి ప్లాన్స్ తయారవుతున్నాయా? ఎప్పటి వరకైతే ఈ దైవీ సంఘటన ఏక్ర స్థితి ప్రత్యక్షత అనేది జరగదో, అప్పటి వరకు బాప్దాద యొక్క ప్రత్యక్షత సమీపంగా రాదు. ఇలా ఎవరు రెడీగా ఉన్నారా? లక్ష్యమైతే పెట్టుకున్నారా?
విశ్వ మహారాజుగా అవటానికి లేదా ఇండిపెండెంట్ రాజాగా అవటానిక అందరూ కూడా లక్ష్యాన్ని ధారణ చేయటంతో లక్ష్యం ప్రాప్తి పొందగలుగుతారు. ప్రతి ఒక్క బ్రాహ్మణుల యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉన్నది కేవలం స్వయం ఏక్రస్గా తయారవటమే కాదు, కానీ మొత్తం సంఘటనను ఏక్ర స్థితిలో స్థితి చేయించటానికి సహయోగిగా తయారు కావాలి. కేవలం నేనైతే బాగున్నాను అనే దాంట్లో సంతోషపడకండి. ఒకవేళ సంఘటనలో మాలలో ఒక్క పూసైనా వేరుగా ఉన్నట్లయితే ఆ మాల శోభనీయంగా ఉండదు. కాబట్టి అదేవిధంగా సంఘటన శక్తియే పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత ఉన్నది. ఉత్తమమైన జ్ఞానం మరి పరమాత్మ జ్ఞానంలో తేడా ఇదే ఉన్నది. అక్కడ సంఘటన శక్తి అనేది ఉండదు, కానీ ఇక్కడ సంఘటన యొక్క శక్తి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత ఏదైతే ఉన్నదో దీనిని విశ్వంలో మొత్తం కల్పంలో సమయమనుసారంగా పాట కూడా పాడుతూ ఉంటారు. అదేమిటి అంటే, ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతం. ఈ స్థాపన ఎక్కడి నుండి జరుగుతుంది? ఈ బ్రాహ్మణ సంఘటన యొక్క విశేషత దేవతా రూపంలో ప్రాక్టికల్గా నడుస్తుందా? అందరినీ ఇదే అడగటం జరుగుతుంది. ఈ విశేషతను ఎలా మీరు ప్రసిద్ధి చేయగలుగుతారు? ప్రత్యక్షత ఎప్పుడవుతుంది? అసాధారణమైన రూపము, అలౌకికమైన రూపము ప్రత్యక్షత అవ్వాలి. ఇప్పుడు ప్రత్యక్షతలో ఉన్నారా? ఈ విశేషతలో ఎవరు రెడీగా ఉన్నారా? సంఘటన రూపంలో ఎవరు రెడీగా ఉన్నారా? కల్పకృతం ఏదైతే రిజల్ట్ నిశ్చితమై ఉన్నది, కానీ ఇప్పుడు ఆ ముసుగును తొలగించండి. మీరందరి ప్రియురాళ్ళు ముసుగులో ఉన్నారు. ఇప్పుడు తమ నిశ్చయాన్ని సాకార రూపంలో తీసుకురండి. అప్పుడప్పుడు సాకార రూపము దానిని ఆకారంలోకి తీసుకురావటం జరగాలి. సాకార రూపంలో తీసుకురావటము అంటే సంపూర్ణ స్టేజ్ని ప్రత్యక్షం చెయ్యటం. ఆ రోజు వినిపి ఉంచటం అయితే చేయటం ఉండదు. అందరూ పరివర్తనలోకి రావాలి అని. ఇప్పుడు సంపూర్ణ పరివర్తన ప్రత్యక్షం చెయ్యండి. ఎప్పుడైతే వర్ణన చేయటం జరుగుతుందో పరివర్తన చాలా జరిగినది అని. మరలా మరలా అనే శబ్దం ఎందుకు వస్తుంది? ఈ శబ్దాన్ని సమాప్తం చెయ్యండి. ప్రతి ఒక్కరిలో ఏదైతే మూల సంస్కారం ఉన్నదో అది మన నేచర్గా అయిపోవాలి. ఆ మూల సంస్కారాన్ని అంశ మాత్రం కూడా ఉండవద్దు. ఇప్పుడైతే తమకి తాము విడిపించుకుంటూ ఉన్నారు. ఏ విషయం ఉన్నా కానీ అంటారు కదా, నాది ఈ భావం కాదు, నా నేచర్ ఇలాంటిది, నా సంస్కారం ఇలాంటిది. మరి ఇలాంటి విషయాలైతే ఉండవద్దు. అందరూ కూడా సంపూర్ణ నేచర్ ఏమున్నది? ప్రతి ఒక్కరూ తమ మూల సంస్కారం, అదే ఆది సంస్కారం. ఎప్పుడైతే పరివర్తనలోకి తీసుకొస్తారో అప్పుడే సంపూర్ణంగా అవుతారు. ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లయితే పరివర్తన చేసుకోవటం సహజమవుతుంది, కానీ ఇప్పుడు లాస్ట్ పురుషార్థం తమ మూల సంస్కారాన్ని పరివర్తన చేసుకోవాలి. అప్పుడు సంఘటిత రూపంలో ఏక్ర స్థితి తయారవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది సహజమైన చెయ్యటము, కాపీ చేయటం సహజమే కదా. తమ మూల సంస్కారం ఏదైతే ఉన్నదో దానిని తొలగించుకొని భాక్తాదేక సంస్కారాలను కాపీ చేయటం సహజమా లేక కష్టమా? ఇందులో కాపీ కూడా రియల్గా ఉండాలి. భాక్తాద అందరి సంస్కారాలలో సమానంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒక్కొక్కరిది భాక్తాద సమానంగా ఉండాలి. మరలా ఒక్కొక్కరిలో భాక్తాదేక సంస్కారాలే కనిపించాలి. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. బాప్దాదాది ఏ విధంగా భక్తి మార్గంలో కూడా అంటూ ఉంటారు, ఎటు చూసినా ఎక్కడ చూసినా నీవే అని. కానీ ఇది ప్రాక్టికల్గా కనిపించాలి. ఎక్కడ చూసినా అక్కడ బాప్దాదాయక సంస్కారాలే
ప్రాక్టికల్ గా ఉండాలి. ఇది కష్టమేమి కాదు కదా. ఎప్పుడు కష్టం అనిపిస్తుంది అంటే ఫాలో చేయటం బదులు తమ బుద్ధిని నడిపించినప్పుడు ఆ సంస్కారం యొక్క వలలో చిక్కుకుంటారు. ఇప్పుడు మళ్ళా ఎలా తొలగిపోవాలి అని అడుగుతూ ఉంటారు. తొలగిపోయేటువంటి పురుషార్థం కూడా అప్పుడు చేస్తూ ఉండటం వలన పూర్తిగా చిక్కుకుపోతారు. అందుకనే సమయం పడుతుంది, శక్తి కూడా ఎంతో ఉపయోగించాల్సి వస్తుంది. ఒకవేళ ఫాలో చేస్తూ ఉన్నట్లయితే సమయము శక్తి రెండూ కూడా జమ అవుతాయి. కష్టమైనది కూడా సహజంగా చేసుకోవటానికి, లాస్ట్ పురుషార్థంలో సఫలతను పొందటానికి ఏ పాఠం పక్కా చేసుకోవాలి? ఏదైతే ఇప్పుడు వినిపించాను కదా, ఫాలో ఫాదర్, ఇదే మొదటి పాఠం ఉన్నది. కానీ మొదటి పాఠమే లాస్ట్ స్టేజ్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. దీనిని మాత్రం మర్చిపోవద్దు. ఎల్లప్పటి కోసం పొరపాట్లు చేయని వారిగా ఏకరసుగా తయారవ్వాలి. అచ్చా, ఈ విధంగా తీవ్ర పురుషార్థీలు ఎల్లప్పుడూ ఏకరస్, ఏక్ మతం, మరి ఒకే లగన్లో ఉండేటువంటి శ్రేష్టమైన ఆత్మలకు నమస్తే. ఈ మురళి యొక్క ముఖ్య సారము, ఏ విధంగా సైనికుడు ఒకే ఆర్డర్తో ఒకే సమయంలో నలువైపులా షూట్ చేయటం మొదలు పెడతారో, అదేవిధంగా ఎప్పుడైతే మీరు ఒక ఆత్మిక సైన్యం సంఘటిత రూపంలో ఒకే సెకండ్లో ఏక్ర స్థితిలో స్థితి అయినప్పుడే విజయం యొక్క డంకా మృగుతుంది. రెండో పాయింట్, సంఘటన శక్తియే పరమాత్మ జ్ఞానం యొక్క విశేషత ఉన్నది. దీని కారణంగా మొత్తం విశ్వంలో, మొత్తం కల్పంలో ఇదే సమయానికి మహిమ ఉన్నది. ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతం, మరి ఒకే భాష. మూడో పాయింట్, ఏ విధంగా భక్తి మార్గంలో సామెత ఉన్నది. ఎక్కడ చూసినా అక్కడ నీవే నీవు అని. కానీ ఇక్కడ మీరు ప్రాక్టికల్లో ఎక్కడ చూడాలంటే అక్కడ, ఎవరిని చూడాలంటే అక్కడ బాప్తాదాయక సంస్కారాలే ప్రాక్టికల్గా కనిపించాలి. అప్పుడే బాప్తాదాన్ని ఫాలో చేసిన వారు అవుతారు. ఓం శాంతి.